జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా తయారవుతాడనేటువంటి ఒక భయం, ఆయనకి 40% ఓట్ల శాతం ఉందనేటువంటి భయం, మీరు ముగ్గురు కలిసిన కేవలం 56% మాత్రమే వచ్చాదనేది నీకు తెలుసు కాబట్టి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఇంతై అంతై ఒటుడంతై అన్నట్టుగా రాబోయే కాలంలో పెరిగిపోతాడు కాబట్టి, నువ్వేం చెయ్యలేవు కాబట్టి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేవు కాబట్టి. చదువు దొరికింది, శ్వేతపత్రం, పోలవరం, జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు, ఆంబూత్ అంటాడు, మళ్ళా నన్ను ఆంబూత్ అనేటువంటి మాట మాట్లాడాడు. నన్నే అనుకుంటున్నా మరి, ఎందుకంటే ఒక అనేవాడు కదా, నీకు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇంకా గౌరవం పెరగాల్సింది, ఇంకా అహం పెరిగినట్టుగా ఉంది. పట్టుకొని ఆంబూత్ అనేటువంటి కార్యక్రమం చాలా విజువల్స్ కూడా వేశారు. నేను గత ఎన్నికల గత ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాను, పోలవరం ఈజ్ చాలా సంక్లిష్టమైంది, అర్థం కాదు అంత తేలిగ్గా, నాకు కూడా అర్థం కాలేదు అనేటువంటి మాట. ఎస్, దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు, అదేసి ఆనందపడుతున్నావు, నవ్వుతున్నావు, అందుకని కామెంట్ చేస్తున్నాను నేను, అదేసి నువ్వు నవ్వుతున్నావు, అది విజువల్ వేసి రాంబాబు గారి అన్నాడని నవ్వి చూడు ఎగతాళి అయిపోయింది. ఎగతాళి కాదు, ఇట్ ఇస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అది, అది అంత తేలిగ్గా అర్థం కాదు, నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకున్నాను. ఐ హావ్ స్టడీడ్ ఎ లాట్ 2 సంవత్సరాల కాలంలో, నాకు వచ్చినటువంటి అవకాశంలో చాలా స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పడం కోసం చెప్పినటువంటి మాటని మీరు వేసుకుని ఆనందపడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిది కూడా వేసి ఇదిగో పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు చూడండి అని నవ్వుతున్నావు. నీ పక్కన అంతా కూడా నీ తాబేదారులు, నీ సమ్మతీయులు అందరూ ఆ నీకు సంబంధించిన మీడియా వాళ్ళు పెట్టుకుని వాళ్ళతో క్వశ్చన్లు నేర్చుకుని. నేను అడుగుతున్నానయ్యా, చంద్రబాబు నాయుడు గారు మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో, మీరేం చెప్పారప్పుడు మర్చిపోయారా? ఒకసారి వేయండి అయ్యా, ఇదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు దేవినేని ఉమా, మీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం మాట్లాడాడో దానికి సమాధానం చెప్పగలరా మీరు ఇవాళ? చెప్పండి ఒకసారి చూడండి. ఈ రాసి పెట్టుకో అన్న ఆయన లేడు ఇప్పుడు, ఇంకో ఆయన వచ్చాడు పక్కన ఇరిగేషన్ మంత్రి గారు, పచ్చ చొక్క వేసి కూర్చున్నాడు, నిమ్మల రామానాయుడు గారు బాగా స్టడీ చేసే మనిషే. నేను శాసనసభలో కూడా చూసి ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు? కారణం ఒకటే, ఆయన ఇంకా అర్థం కాల, అర్థం చేసుకుంటాడు. నేను చెప్పాను చాలా క్లిష్టమైంది అర్థం కాదు అని, నీకు కూడా చాలా అర్థం కాల, ఇంకా నాకు అర్థమైంది, పెద్దవాడు అనలేదు కానీ నీకు కూడా ఇంకా అర్థం కాలేదు. ఎందుకని అర్థం కాలేదంటే 41.15 ఫస్ట్ స్టేజీ, 45.72 సెకండ్ స్టేజ్ అనే దాని మీద నిన్ను ప్రశ్నలు అడిగితే దాన్ని స్టడీ చేయాలనేటువంటి మాట మీరు మాట్లాడారు. నేను ఏమిటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మమ్మల్ని పూర్తి చెయ్యలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు, మరి మీరిచ్చిన మాటను ఏ విధంగా సమర్థించుకుంటారు? నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారి ఇవాళ శ్వేతపత్రం మీద ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కానీ, వారు చెప్పినటువంటి ఉపన్యాసం కానీ, వారు చెప్పినటువంటి లెక్కలు కానీ ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. ఆత్మవిశ్వాసం లేదు, అన్ని తప్పులు చెబుతున్నా అనేటువంటి భయం రూపలుంది, అందువల్ల అట్ట మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడు పూర్తి చేస్తారు అంటే దానికి సమాధానం లేదు. ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సోమవారం ఇంకా పోలవరం వెళ్ళాలని చెప్పేశాడు ఇవాళ. వీళ్ళు ఏం చేయలేను ప్రతి సోమవారం వెళ్ళి, అదేమంటే విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేశాడు, కాంట్రాక్టర్ మార్చేశాడు, కాంట్రాక్టర్ మార్చేయడంతో విధ్వంసం జరిగిపోయింది. నేను ఒకటి మనవి చేస్తున్నా, చరిత్రలో ఆఫ్కోర్స్ మీరు గెలిచి ఉండొచ్చు, 4వసారి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు,
వయసులో నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా, జగన్మోహన్ రెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు మీద పెద్దవారు కావచ్చు. కానీ అసత్యాలు మాట్లాడితే మీరు ఎంత బలంగా గెలుచున్నా ప్రజలు నమ్ముతారని మాత్రం దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇవన్నీ పచ్చి అవాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం విషయాన్నంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం మీద, మరి మాట్లాడితే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి విధ్వంసం చేసేశారు అనేటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేయబట్టే మేము మా 5 సంవత్సరాల కాలంలో కూడా మేము పూర్తి చేయలేకపోతున్నాం అనేటువంటి చేతులు పైకెత్తేటటువంటి కార్యక్రమం ఇవాళ మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ టోటల్గా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే ఎందుకు ఆలస్యం అవుతుంది. ఎస్, నేనే చెప్పానే, నేను అర్థం చేసుకున్నాను, ముందు అర్థం కాలేదు, అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇది ఆలస్యం అవుతుందని చెప్పాను, తర్వాత నేను కూడా చెప్పాను. కారణం ఏంటి, మీరు చేసిన తప్పిదాల వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్టు సర్వనాశనం అయ్యింది అని ఖచ్చితంగా నిరూపించగలనని మనవి చేస్తున్నా. మా మీద నెట్టేయటం కాదు, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారని ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పిదాల వలన, ప్రోటోకాల్ మీరు ప్రారంభించకపోవటం వలన, ప్రయత్నం చేయకపోవటం వలన, ముందు కట్టవలసింది వెనక కట్టవలసింది ముందు కట్టడం వలన ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది. ఎవరన్నా నిపుణుని కనుక్కోండి, మీ దగ్గర నిపుణులు ఉన్నారు కనుక్కోండి, రహస్యంగా పిలిచి డైరెక్ట్గా అడగరు కానీ, నారాయణ రెడ్డి గారని ఆయన ఈఎన్సీ ఉన్నాడు, వెంకటేశ్వరరావు గారని సలహాదారుడు ఉన్నాడు, వాళ్ళిద్దరికి బాగా తెలుసు. వాళ్ళని పిలిచి అడగండి గదిలోకి, అయ్యా ఏంటి అసలు వాస్తవం ఏంటి చెప్పండి అని అడగండి. మీకు చెప్పడానికి భయపడతారు వాళ్ళు, ఎందుకంటే మీరు 4వసారి ముఖ్యమంత్రిగా కాబట్టి ఉన్నారు కాబట్టి. వాళ్ళని అడగండి, చెప్తారు ఎందుకు జరిగిందో, డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కొట్టుకుపోయిందో. ఇట్ ఇస్ ఎ వెరీ సింపుల్ ఇష్యూ. మేమేమీ చేయలేదు, కాలయాపన చేశాం,